విలేకరులకు అన్ని విధానాలుగా అండగా ఉంటామని ప్రకాశం జిల్లా ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అక్బర్ అలీఖాన్ అన్నారు. ఆదివారం ఖమ్మం పట్టణంలో ది ఖమ్మం ప్రెస్ క్లబ్ మొదటి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సబ్ డివిజన్ పరిధిలోని ఖమ్మం బేస్తవారిపేట అర్ధవీడు మండలాలకు చెందిన సుమారు 50 మంది విలేకరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు అక్బర్ అలీఖాన్ మాట్లాడుతూ విలేకరుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ప్రభుత్వ పరంగా విలేకరులకు వర్తించే సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయిస్తామని, ఏ సమస్య వచ్చినా విలేకరులకు అండగా ఉంటామని ప్రకటించారు. ప్రధానంగా ప్రెస్ క్లబ్ కార్యవర్గంలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. కలిసికట్టుగా ఉద్యమిస్తేనే హక్కుల సాధన సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సమస్యలపై ప్రతి ఒక్కరూ ఐకమత్యంగా కలిసికట్టుగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ శాతం దాడులు జరుగుతుంది ఎవరి మీద అంటే ప్రచారం మీదే. సరే, వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉందనేది అది తర్వాత సంగతి, మనకు సంబంధం లేదు. అది ఒకడు మంచి కోసం వస్తున్నాడు, ఒక చెడు కోసం వస్తున్నాడు, ఒకడు తనకు తాను కాపాడుకోవడానికి వస్తున్నాడు, ఏదో విధంగా ప్రెస్ కట్టి వస్తున్నాడు. కానీ న్యాయం మాత్రం ప్రెస్లో వచ్చిన తర్వాత న్యాయం మాత్రం ఖచ్చితంగా చేస్తున్నాడు ఏదో ఒకటి. ఆ ప్రెస్ అనే పదానికి మాత్రం నాకు తెలిసి నా అనుభవం ప్రకారము ఏదో న్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ జరుగుతుంది ఇక్కడ మన విలేకరులు, మేము ఎవరు ఇక్కడ ఇక్కడే ఉన్నాం అందరం. మాకు అంత ఆలోచన లేదు, పోయారు మన వాళ్ళు తీశారు మొత్తం వచ్చారు. అది బ్లడ్ బ్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎంతో ప్రాణాన్ని కాపాడేది. అది దాన్ని తీసుకుని వచ్చాడు విలేకరులు. ఇలాంటి కొన్ని కొన్ని మంచి వాళ్ళు ఇది చేసుకుంటున్నారు, కానీ దాన్ని పూత పూస్తున్నారు. విలేకరు అంటే ఫలానా అని చెప్పి పూత పూస్తున్నారు. కానీ విలేకరులలో చెడ్డోళ్ళు ఎవరు లేడు. ఆట ప్రకారము వాళ్ళు భయపడతారన్న ఇది ఉండేది గతంలో. ఈ రోజుల్లో మన విలేకరికి మన విలేకరమే సాయం చేయలేని పరిస్థితి ఉన్నాం మేమందరం. ఎంత దారుణం చూడండి. ఈ మీటింగ్ అని పెట్టుకుంది మనం కేవలము మన విలేకరుల కోసం, మన కోసం అని పెట్టుకుంటున్నాం. గతంలో ఎవరన్నా అధికారులు భయపించినప్పుడు, ఏదన్నా చేసినప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు కలిసి అన్నా ఇట సంగతి ఆ అధికారి మమ్మల్ని భయపిస్తున్నాడనా, మనం ఏం చేయాలన్నా ఏం చేయాలని చెప్పి ప్రజలు మా దగ్గరకు చెప్పేటప్పుడు అది ఒక విలేకరి భయపించేవాడు. నువ్వు ఎట్ట అయ్యావు వాళ్ళకు, ఎట్ట సమస్య ఇచ్చావు, వాళ్ళకు రోడ్డు ఎందుకు అయ్యావు, వాళ్ళకి ఆ ముల్లకంప ఎందుకు తీయవు, వాళ్ళ కాలు ఎందుకు క్లీన్ చేయవు భయపించేవాళ్ళు. ఈ రోజులు ఎక్కడ ఒక విలేకరి పరిస్థితి దారుణం ఉంటే విలేకరిని అడగడానికి లేదు. మనలో మనకు మన ఇంకో స్పెషల్ ఎఫెక్ట్ ఏమంటే, ఇప్పుడు ఒక సీనునో ఒక ఎవరో మసాలి సారు ఎవరో ఒకరు కొద్దిగా ఇదవుతున్నట్టే వాడిని కాలు పట్టుకుని లాగుతున్నారు. వాడు ఎవడో బయట వాళ్ళు లాగాలని చాలా ఆలోచిస్తారు విలేకరిని, మనవాడే లాగుతాడు పట్టుకొని. ఆ పరిస్థితి అయిపోయింది, దారుణమైన పరిస్థితి తయారైంది మన విలేకరులకు.